హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నా పేరు కీర్తి, నేను సౌత్ కొరియాలో ఉంటాను. ఇవాళ ఈ వీడియోలో మోస్ట్ ఫేమస్ అయిన పింక్ మోలీ గురించి చెప్తాను. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ప్లేస్ హప్చోంగ్. సో మేము ఆ ప్లేస్ దగ్గరికి వచ్చాము. మెయిన్గా ఈ ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి అంటే సెప్టెంబర్ ఎండింగ్ అండ్ అక్టోబర్లో వస్తాయి. సో ఆ పింక్ కోసం అని చెప్పి నేను పింక్ డ్రెస్ వేసుకున్నాను, కానీ కొంచెం చల్లగా ఉందని చెప్పి మళ్ళీ జాయింట్ వేసుకున్నాను. చాలా బాగున్నాయి, చూపిస్తే ఫస్ట్ టైం చూస్తున్నాను. నా ఫ్రెండ్స్లో కూడా ఎవరు చూడలేదు, సో మీకు కూడా చూపిస్తాను. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి గడ్డియే పింక్ గడ్డి. ఫైనల్గా మనం ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. దూరం నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ మోలీ అంతా. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో అంతా పింక్ కలరు, ఇంకా ఇటు సైడ్ అంతా గ్రీన్ కలరు. భలే అనిపిస్తుంది కదా మనలో మన మాట. ఇది చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? నాకు మాత్రం పీచ్ మిఠాయి గుర్తొస్తుంది. చిన్న ఉన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళము. అలానే ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే కూడా సేమ్ అలా స్ట్రక్చరే కనిపిస్తుంది, అలానే అనిపిస్తుంది. కానీ ఇది కొరియాలో అంటే చాలా ఫేమస్. ఈ సీజన్లో ఎక్కువగా మంది ఫొటోస్ దిగడానికి వస్తూ ఉంటారు. నేను ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో చూసాము, ఏంటబ్బా ఇది భలే ఉంది, దీని దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది, ఇది కూడా ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పి ఈ ప్లేస్ ఎక్కడుందా అని చెప్పి అని గూగుల్లో వెతికాను. సో గూగుల్లో వెతికితే నాకు కొన్ని ప్లేసెస్ చూపించింది. దాంట్లో బెస్ట్ ప్లేస్ వచ్చేసి హప్చోంగ్. సో మేము ఇవాళ అయితే ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేసాము. ఈ వుడ్డో నుంచి ఉన్నాడు కదా, అది ఫోటో జోను. సో ఇక్కడ నుంచి ఫోటో దిగితే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలా బాగా కనిపిస్తుంది. సో దానికోసం ఇక్కడ లైన్లో నించోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే కొరియాలో ఫొటోస్ దిగాలన్నా కానీ ఈ లైన్ మాత్రం తప్పట్లేదు మాకు. ఇంకా మేము కూడా అందరితో పాటు లైన్లో నించున్నాము. ఆ స్టాలర్ ఈ బుడ్డోడివి, రామ్ దక్షిత్ వాడి పేరు. అండ్ మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. సో వీడు మస్తు యాక్టివ్ ఉంటాడు, చాలా ఫన్ ఉంటుంది వీడితో. మా మాట అస్సలు వినడు, వీడి మాటనే వినాలి. సో ఇంకందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఈ లొకేషన్కి వచ్చేసాం. లొకేషన్ అయితే ఏమైనా ఉందా, అద్రిపోయింది అసలు. పింక్ కలర్ నిజంగా ఈ గడ్డికి కలర్ వేసారా అని కూడా నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి క్రేజీ డౌట్లు నాకు తప్ప ఇంకెవ్వరికి రాదు. ఓవరాల్గా మేమున్న ప్లేస్ చూపిస్తాను. వ్యూ చూడండి ఎంత బాగుంది కదా, అద్రిపోయింది కదా. పైనుంచి చూస్తూ ఉంటే వా క్రేజీ ఉంది అసలు. ఇలాంటి లొకేషన్ ఎవరైనా మిస్ అవుతారా కొరియాలో ఉన్నప్పుడు? నేను అస్సలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అందుకే నేను ఈ ప్లేస్ దగ్గరికి వచ్చేసాను, నాతో పాటు మీకు కూడా చూద్దామని. ఇంకా అలా నడుచుకుంటూ, అలా ఫొటోస్ దిగుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ అలా వెళ్తున్నాను. కానీ ఇంత బాగుంది తెలుసా, పింక్ పింక్ పింక్. నా చిన్న ఉన్నప్పుడు ఎవరైనా నీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే పింక్ అనే చెప్పేదాన్ని. సో ఇప్పుడు ఆ పింక్లోనే నేనున్నాను విత్ పింక్ కలర్ డ్రెస్లో. చాలా బాగా అనిపిస్తుంది అసలు. ఇదైతే పర్ఫెక్ట్ లొకేషన్ ఫర్ ఫోటోషూట్ అండ్ ప్రీ వెడ్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగుంటుంది అసలు ఈ పింక్ మోలీ. నేను ఇండియాలో చూడలేదు, ఇంకెక్కడ చూడలేదు, ఎవరు పోస్ట్ చేయడం కూడా చూడలేదు, కానీ కొరియాలో మాత్రమే చూశాను. కానీ ఈ పింక్ మోలీ ఏంటి, దీని కథ ఏంటి అని చెప్పి నేను కొంచెం క్యూరియాసిటీతో గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేశాక నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అసలు ఈ పింక్ గ్రాస్ ఆరిజిన్ వచ్చేసి అమెరికా, కానీ కొరియాలో ఒక రెస్టారెంట్ వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసమే వాళ్ళు ఈ పింక్ మోలీ తెచ్చి పెట్టారు. ఆ తర్వాత ఒక చర్చ్ వాళ్ళు కూడా వీటిని పెట్టారు. అక్కడి నుంచి ఇంకా కొరియాలో మెయిన్ మెయిన్ ప్లేసెస్లో అంతా ఈ పింక్ మోలీ స్ప్రెడ్ అయిపోయింది. మెయిన్గా ఈ సీజన్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ ఫొటోస్ దిగడానికి కొరియాలో ఉన్న లొకేషన్స్ దగ్గరికి వెళ్తారు. అంతా బాగుంది. ఈ గడ్డికి మోలీ అని ఎందుకు అంటారో అని మీకు తెలుసా? సో నాకు డౌట్ వచ్చింది, ఈ గడ్డికి కూడా ఒక పేరుందో? యాక్చువల్గా ప్రతి ఒక్క మొక్కకి ఒక సైంటిఫిక్ నేమ్ ఉన్నట్టు ఈ మొక్కకు కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది. కింద మీకు మెన్షన్ చేస్తాను, చదవండి. సో అది అన్నమాట. సో దాంట్లో మోలీ ఉంది కాబట్టి మోలీ అని పెట్టారు. కానీ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ చూడండి, వైట్ అండ్ వావ్ గ్రీన్, చిన్న చిన్న ఎల్లో కలర్ ఉన్నాయి, మస్తు క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్. అండ్ కొంచెం ముందుకు వచ్చాక ఎల్లో అండ్ ఆరెంజ్, వావ్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అయిన ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ కొరియాలో ఫ్లవర్స్ అసలు తెంపరు మొక్క నుంచి, మనకి మాత్రం దూలెక్కువ. నేను మాత్రం అప్పటికే రెండు మూడు కోసాను అనుకోండి, అది వేరే విషయము.
కానీ చూడండి ఎంత బాగుంది లొకేషన్. వావ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఫ్లవర్స్ ఉంటాయి, ఏదో కొంచెం ఉంటాయి, కొన్ని దగ్గర ఉంటాయి అనుకున్నా, కానీ ఇలా ఎకరాలు ఎకరాలు ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మొత్తం అవే ఉన్నాయి, ఎట్టి చూసినా అవే. కానీ క్రేజీ ఉంది కదా, మొత్తం ఎల్లో 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 ఆరెంజ్. వావ్ ఇక్కడ చూడండి, మొత్తం నిండిపోయింది. అసలు నేను అందులో కూర్చున్నాను, అసలు కనిపించట్లేదు. వావ్ ఇలాంటి వ్యూ అయితే మనము ఎక్కువ శాతం చూసేది సాంగ్స్లో వచ్చినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, ఇంకా లేదా మనం చిన్న ఉన్నప్పుడు ఫోటో దిగడానికి ఫోటో బూత్కి వెళ్తే కూడా వెనక వాళ్ళు కర్టెన్ వేస్తాడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు. అండ్ ఇప్పుడు నేను లైవ్గా చూస్తున్నాను, ఆ ఎక్స్పీరియన్సే వేరబ్బా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నా ఫేవరెట్ కలర్ పర్పుల్ అండ్ వైట్ అండ్ పింక్ కలర్ వచ్చేసింది. ఈ ఫ్లవర్స్ చూడండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ అనిపించింది, నేను ఆ ఫ్లవర్స్ ఉంటాయని వచ్చాను, ఈ ఫ్లవర్స్ కనిపించాయి. వావ్ ఒక్కసారి లుక్ వేసుకోండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్. ఇవి కూడా ఎన్ని ఎకరాలు పెట్టారో ఏమో, మొత్తం అవే ఉన్నాయి. నేను చూడండి అందులో కలిసిపోయాను, నా డ్రెస్ కూడా అందులో మ్యాచ్ అయిపోయింది ఈ ఫ్లవర్స్. ఇది మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు, చాలా కష్టపడ్డారు ఈ కొరియన్స్, దానికి మనం సెల్యూట్ కొట్టాల్సిందే. ఇంత మంచిగా ఆర్గనైజ్ చేశారు, నీట్గా ఇంత మంచిగా పెట్టారు, పెంచారు ఫొటోస్ కోసం, టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి. వీళ్ళు ఎప్పుడు ఏదోటి చేస్తూనే ఉంటారు ఈ కొరియన్స్. నాకు చాలా బాగా నచ్చిన విషయం అదే, ప్రతి సీజన్ని డిసప్పాయింట్ చేయరు. సో కొరియాకి మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఏ సీజన్ అయినా రావచ్చు, ఐ పర్సనలీ రికమెండెడ్. మీరు ఏ సీజన్లో వచ్చినాక కానీ ఆ సీజన్లో వెరైటీస్ చాలా ఉంటాయి. ఏంటి లాస్ట్లో గడ్డి దగ్గరికి వెళ్ళానేంటి, నేను షాక్ అయ్యాను, ఈ గడ్డి దగ్గర కూడా ఫొటోస్ దిగుతున్నారు, ఏంటి మనం కూడా వెళ్ళి చూద్దాము, దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఒకసారి చూడండి మొత్తం గడ్డియే, దీంట్లో కూడా కొరియన్స్ ఫొటోస్ దిగుతున్నారు, ఏంటో ఈ పిచ్చి. ఇంకా నేను కూడా దిగాను వాళ్ళతో పాటు. ఈరోజు మీరు చూసిన వీడియోలో ఏ ఫ్లవర్స్ మీకు బాగా నచ్చాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ.